మనం ఈ వీడియోలో అమ్మాయిలు స్కూటీలు నడిపినప్పుడు జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చూద్దాం. నేను చూసింది చూస్తుంది అంత మనం ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసుని చూస్తే బండిని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ ఆంటీ మాత్రం ట్రాఫిక్ పోలీస్ ఆమె బండిని పట్టుకున్నా కూడా అతన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్. ఈ పాప అయితే రైట్ ఇండికేటర్ వేసి బండిని లెఫ్ట్ కి తిప్పుతోంది. బండి దిగి గేట్ ను తీయడం కష్టం అనుకుందో ఏమో గాని జుయ్యని డైరెక్ట్ గా గేటు మీద ఎక్కించింది. వారెవ్వా ఈ అమ్మాయి రోడ్ లో వెళ్తున్నప్పుడు పక్కన ఫ్రెండ్ కనపడగాని అదేదో వల్ల బాబు రోడ్ అయినట్టు బైక్ ను నడి రోడ్డు పైన పార్క్ చేసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ స్కూటీ ఆంటీ షాప్ ముందర బండిని పార్క్ చేద్దామని చూస్తుంది. కానీ అక్కడ ప్లేస్ దొరకలేదనుకుంటా నేరుగా బండిని షాప్ లోకే తీసుకుని వెళ్ళిపోయింది. ఈ కాలేజీ నిబ్బీలు వెనక్కి ముందుకు చూసుకోకుండా నేరుగా వెళ్ళి ఆ అమ్మాయి కొడుకు డాష్ కొట్టేశారు. ఒక పక్క పాపలు స్కూటీలను కంట్రోల్ చేయడానికి కష్టపడుతూ ఉంటే ఈ ఆంటీ మాత్రం స్కూటీలో ఏకంగా స్టంట్ చేస్తుంది. ఈ పాపలు ఆంటీని చూసే ఇన్స్పైర్ అయినట్టున్నారు. పాపం ఆంటీకేమో ఎక్స్పీరియన్స్ ఉన్నింది కానీ పాపలకు లేదుగా. ఈవిడైతే బండిని బాగానే నడుపుకుంటూ వెళ్ళింది కానీ ఎందుకు ఆ డ్రైనేజ్ కాలువలోకి వెళ్ళి పడిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఒక 20 చక్రాల ట్రక్ ను వెనక్కి తీసేటప్పుడు కూడా ఇంత కష్టపడరనుకుంటా. పెద్ద ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి డాష్ ఇచ్చింది కానీ పెద్ద ఆయన సర్లే పాపం ఆడపిల్లే కదా అని వెళ్ళిపోతూ ఉంటే ఈసారి వెనుక నుండి ఫట్టని గుద్దింది. ఈవిడ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శివుడు తనను చల్లగా ఉంచాలని కోరుకోవడానికి గుడి బయటకు వెళ్ళి మొక్కుతూ ఉంది. భక్తి ఎక్కువైందో ఏమో తెలియదు గాని ఆమెతో పాటు స్కూటీని కూడా శివుని దర్శించడానికి గుడి లోపలికే తీసుకుని వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఇన్సిడెంట్ ఏదో కింద కామెంట్ చేసి మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఈ వీడియోకి సీక్వెల్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.